ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త జబ్బు వచ్చింది, దాని గురించి ఇది. ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కంటి చూపులో ప్రాబ్లం వస్తుంది. అది కూడా ఎన్నికల 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చింది. ఇప్పుడు 2023లో మళ్ళా అసెంబ్లీ ఎన్నికల ముందర కంటి చూపు ప్రాబ్లం వచ్చింది. మరి మీ ద్వారా ప్రజలకు మరి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రత్యేకమైన ప్రపంచంలో లేనటువంటి ఎన్నికలకు అనుబంధంగా వచ్చే కంటి జబ్బును వారు WHOకు రిఫర్ చేసి తద్వారా ఈ ప్రత్యేకమైనటువంటి తెలంగాణ కంటి సమస్యకు మరి రీసెర్చ్ చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇక ఈ కంటి వెలుగు గురించి మీతో వాస్తవాలు పాలు పంచుకోదలుచుకున్నాను, ఎందుకంటే ఇది చాలా సీరియస్ అంశం. ప్రతిదాన్ని అపహాస్యం, అంటే మెడికల్ వృత్తిని కూడా అపహాస్యం చేసే విధంగా రాజకీయాలకు వాడుకోవటం ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది. మీరు చూస్తే ఈ కంటి వెలుగు ప్రోగ్రాంకు మొదట ఏంటంటే కేవలం ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు ఖరాబ్ అవుతాయా, నెంబర్ 1 పాయింట్ ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న. అంటే గత 5 ఏళ్ళుగా ఎన్నికలు లేనప్పుడు 2018 నుంచి 2023 వరకు కంటి సమస్య లేవా? అప్పుడు ఎందుకు మీరు పెట్టలేదు, కేవలం ఇప్పుడు ఎందుకు కంటి వెలుగు పెట్టారు? ఇది కంటి వెలుగ లేకుంటే ఎన్నికల ప్రచార వెలుగ మీరు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. 2001లో 100 కోట్ల రూపాయలతోని 2018లో అదే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 లాగా కంటి వెలుగు పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2 నడుస్తుంది. ఈ పార్ట్ 1లో మీరు 100 కోట్ల బడ్జెట్ పెట్టి కంటి వెలుగు ప్రోగ్రాం నిర్వహించారు, కానీ పార్ట్ 1లో మీ యొక్క అలసత్వం వల్ల 18 మంది కంటి చూపులు కోల్పోయారు. వరంగల్ జే హాస్పిటల్లో ఈ యొక్క కంటి వెలుగులో భాగంగా శుక్ల కెటరాక్ట్ ఆపరేషన్ చేయటం వల్ల దాదాపు 18 మంది అందులయ్యారు. తర్వాత దీన్ని మొత్తం టోటల్ క్లోజ్ డౌన్ చేశారు. అదేవిధంగా 2023లో ఇప్పుడు సాక్షాత్తు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచి పైసలు ఇచ్చి చప్పట్లు కొట్టించి కంటి వెలుగు పార్ట్ 2 స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. ఒక కంటి వెలుగు కంటి సమస్యలు అనేది కేవలం ఎలక్షన్స్ అప్పుడు రావు, పుట్టిన బిడ్డ నుంచి చచ్చే వరకు కంటి సమస్యలు నిరంతరం వస్తూనే ఉంటాయి. నిరంతరము కంటి యొక్క సమస్యలు వచ్చినప్పుడు పరీక్షలు అవసరం. అయితే కంటి వెలుగు కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ తెలంగాణలో మీరు పెట్టలేదా, అమలు లేవా? అసలు మీరు కంటి వెలుగు పెడితేనే ప్రజలు కంటి సమస్యలు వచ్చినప్పుడు చూపెట్టుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకపోతే ఇది కోవిడ్ లాంటి ఎపిడమిక్ కాదు, దయచేసి కోవిడ్ లాగా ఎపిడమిక్ కాదు. ఈరోజు కోవిడ్ అంటే ఎపిడమిక్ అంటే ఒకసారి వస్తుంది మళ్ళీ పోతుంది, కానీ కంటి సమస్యలు అనేది నిరంతరం వచ్చే సమస్య. అదేవిధంగా 2018లో మీరు కొన్నటువంటి ఏఆర్ మిషన్స్ అప్పుడు కూడా 100 కోట్లు పెట్టి ఆటో రిఫ్రాక్టరీ మిషన్స్ ఏవైతే కొన్నారో అవి ఎటు పోయినాయి? 100 కోట్లు బడ్జెట్లు పెట్టి అప్పుడు కూడా ఇదే ప్రోగ్రామ్ చేశారు, ఆ మిషన్స్ అన్ని ఎటు పోయాయి? ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను, మీరు కంటి వెలుగులో భాగంగా 200 కోట్ల బడ్జెట్ పెట్టారు, అందులో దాదాపు 50 కోట్ల బడ్జెట్ కేవలం ప్రచారానికే ఖర్చు పెడుతున్నారు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు, 200 కోట్లలో మీరు చూశారు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా బిల్ బోర్డు కానీ హోర్డింగ్స్ కానీ కంటి అద్దాల మీద కేసీఆర్ బొమ్మ కానీ లేకుంటే ఫ్లెక్సీల బొమ్మలు కానీ బ్రోచర్ల బొమ్మలు కానీ వీటన్నిటిలో టీవీ యాడ్స్ కానీ పేపర్ యాడ్స్ కానీ ఇక్కడ కాదు మొత్తం దేశంలోనే యాడ్స్ నడుస్తున్నాయి. హిందీ ఇంగ్లీషులే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా వేసిందంట మన పేపర్ యాడ్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా పేపర్ యాడ్, పాకిస్తాన్లో కూడా వేస్తున్నారు ఈ పేపర్ యాడ్స్, ప్లస్ ఈ టీవీ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్,
ఆ 50 కోట్ల 200 కోట్ల రూపాయల్లో 50 కోట్లు మీరు కేవలం ప్రచారానికే ఖర్చు పెడుతుంది. ఇంకోటి ఏంటంటే దయచేసి మీరు ప్రజలకు తెలియజేయాలి, మీరు 1500 టీములు అది చెప్పడం జరిగింది, అందులో ఒక్క కంటి డాక్టర్ అయినా ఉన్నాడా, ఒక్క కంటి డాక్టర్ అయినా మీరు రిక్రూట్ చేశారా? ఈ రోజు 1500 లో నాకు తెలిసి 300 నుంచి 600 దాకా ఆప్టోమెట్రిస్ట్ ని కొత్తగా ఇప్పుడే చదువుకొని క్లాసులు అటెండ్ అవుతున్న వాళ్ళని 3 నెలల కొరకు టెంపరరీగా మీరు రిక్రూట్ చేసుకొని వాళ్ళతో చేపిస్తే వాళ్ళు సగం మంది జాయిన్ కాకుంటే ఈ రోజు ఆశా వర్కర్ తోని చేపిస్తున్నారు, ఆశా వర్కర్లతోని చేపిస్తున్నారు. మీరు 200 కోట్ల బడ్జెట్ 4 కోట్ల మంది ప్రజలు ఖర్చు పెడితే అందులో 50 కోట్లు మీరు ప్రచారానికి పోతే మనిషికి మీరు ఖర్చు పెట్టేది 35 రూపాయలు మాత్రమే. ఒక రోజు కూలి 500 600 కూలి వదిలిపెట్టుకొని ఏదో ఆశతోని ప్రజలు కంటి వెలుగు ప్రోగ్రాంకి వస్తే మీరు 30 రూపాయలు ఖర్చు పెట్టేసి తూతు మంత్రంగా వాడికి దగ్గర చూపున్నా దూరం చూపున్నా అసలు కళ్ళు కనిపించినా కళ్ళు కనిపించకుండా అందరికీ కేసీఆర్ బొమ్మ ఉన్నటువంటి గ్లాసెస్ ఇచ్చి పంపిస్తున్నారు. కొన్ని డబ్బాలను అయితే అసలు గ్లాసెస్ లేవు. మననే వాళ్ళు వీడియో పంపారు, డబ్బా ఓపెన్ చేస్తే కేసీఆర్ బొమ్మ ఉంది డబ్బా మీద, కానీ గ్లాసెస్ లేవు. ఇంకో అంశం నాకు ఇప్పుడే తెలిసింది, ఈరోజు మొత్తం కంటి వెలుగు సంబంధించినటువంటి గ్లాసెస్ కు టెండర్ పిలవకుండా ఓన్లీ 1 కంపెనీకి ఇచ్చారు, ఆకృతి అనే కంపెనీ. ఆకృతి అనే కంపెనీకి కట్టబెట్టడం జరిగింది. అది ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడి యొక్క చాలా మంచి మిత్రుడు. ఇంకో విషయం ఏంటంటే ఏఆర్ మిషన్స్ ఏదైతే ఉందో, ఆటో రిఫ్రాక్టరీ మిర్రర్స్ మిర్రర్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో అది మీరు జర్నలిస్టులు కూడా దగ్గర పెడితే దాన్ని రీడింగ్ చూడవచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఆటో రిఫ్రాక్టరీ మిషన్ పెడితే కన్ను మనం అక్కడ పెడితే ఏంటంటే అందాజ తెలుస్తుంది. దాన్ని మార్కెట్లో 1.5 లక్షల పర్ మిషన్ ఉంటే మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారు చాలా దయార్ద్ర హృదయంతో వాళ్ళకి పాపం 1 లక్ష ఎక్కువ ఇచ్చి 2.5 లక్షలకు కొన్నారు. ఏ స్కీమ్ కూడా స్కామ్ లేకుండా జరగదు, ఏ స్కీమ్ లేకుండా స్కామ్ లేకుండా జరగదు. మరి ఇది ప్రజలకు మీరు జవాబు చెప్పాలి. మళ్ళీ దీంట్లో ఆపరేషన్సే ఉన్నామంట, మరి ఎందుకు? ఈరోజు రోటరీ ఉంది, క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్ ఉంది, అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ నిరంతరం కంటికి సంబంధించినటువంటి క్యాంపులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పరంగా శాశ్వతంగా పరిష్కారయ్యి ఖర్చు బాగా అయ్యాయి, లేకుంటే గ్లకోమా కానీ రెటినా కానీ స్క్వింట్ కానీ లేకుంటే ఇతరత్ర సంబంధించినటువంటి సమస్యలు మీరు అడ్రస్ చేయాలి. మీ అందరికీ మీ జర్నలిస్ట్ మిత్రుల కొరకు కొన్ని అంశాలు చెప్తున్నాను. 1967లో సరోజన్ దేవి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో మంచిగా ఉన్నటువంటి ఒకే ఒక కంటి హాస్పిటల్ 1967లో ఏర్పాటు చేయటం జరిగింది. దాంట్లో 9 యూనిట్స్ ఉంటాయి, టోటల్ 9 యూనిట్స్ ఉంటాయి. ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, పీజీస్ కలిపి 100 మంది డాక్టర్లు ఉంటారు. విచిత్రం ఏమంటే, ఈ కంటి వెలుగు తర్వాత నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను, విచిత్రం ఏమంటే అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రెటినా కానీ గ్లాకోమా కానీ ఫండస్ కానీ ఇతరత్ర స్క్వింట్ కానీ మేజర్ సమస్యలు ఏది వచ్చినా కూడా ఎస్డి హాస్పిటలే గతి, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఇంపార్టెంట్ మిషన్స్ అయినటువంటి ఫ్లోరోసిస్ యాంజియోగ్రఫీ అనే మిషన్ లేదు, హెచ్బిఎఫ్ ఫీల్డ్ టెస్ట్ అనే మిషన్ లేదు, ఆప్టికల్ కోహరెంట్ టొమోగ్రఫీ అనే మిషన్ లేనే లేదు. ఇది మామూలుగా ఐ హాస్పిటల్ పెట్టుకునే ప్రతి ఒక్కళ్ళు బయట పెట్టుకుంటున్నారు. మామూలుగా ఇవన్నీ మెషిన్ లేకుండా పాత థియేటర్లు, రూఫ్ కొలాప్స్ అవుతుంది, మిషన్లు లేవు, నిర్వీర్యం అయిపోయింది. ఈ తెలంగాణ, మన తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 కార్పొరేట్ ఐ హాస్పిటల్స్ వచ్చాయి, 12 కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. కానీ ఒక్క ఉన్న ఒక్క స్టేట్కు ఉన్నటువంటి ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి సరోజనీ దేవి హాస్పిటల్ని మీరు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇకపోతే
అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వరంగల్లో రీజనల్ ఐ సెంటర్ అది పెట్టడం జరిగింది. రీజనల్ ఐ సెంటర్ అని పెట్టడం జరిగింది. దాంట్లో కుక్కలు పందులు తిరుగుతున్నాయి. ఎక్సెప్ట్ కేటరాక్ట్ ఆపరేషన్ తర్వాత ఏమి మిగతా ఆపరేషన్స్ కానీ టెస్టులు కానీ కావట్లేదు. ఇంత అన్యాయమా? మీరు ప్రతిదీ ఎలక్షన్ దృష్టిలో చూస్తూ తప్పితే ప్రజల సమస్యలు ఉన్నాయి, శాశ్వత పరిష్కారం చేయాలనే కనీసం అవగాహన లేకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే కంటి వెలుగు చేయడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ పిచ్చోళ్ళ, ప్రతిపక్ష నాయకులందరూ కళ్ళు లేనోళ్ళ, తెలివి లేనోళ్ళు అనుకుంటారు? ఈరోజు కంటి క్యాంపులో ఎక్కడ చూసినా కూడా ఇద్దరు ముగ్గురు పది మంది బతిమలాడుతున్నారు గ్రామాల్లో పోయి.